एंटे तन बाने हुंद कदा ఏమోరా నాకేమీ అర్థం కావట్లేదు అంత కొత్తగా బిహేవ్ చేస్తుంది అసలు అది మన రియానా కాదా అని డౌట్ గా ఉంది అదేం కాదులేవే మేబీ తనకి రెస్ట్ అవసరం అనుకుంటా పడుకోని అరే ఏంట్రా ఏదో నాలుగు రోజులు ఎంజాయ్ చేద్దామని వస్తే రియా వల్ల అంత అప్సెట్ అవుతుంది దానికి తన మాత్రం ఏం చేస్తుందిరా హెల్త్ సరిగ్గా లేదనుకుంటా రెస్ట్ తీసుకుంటే తనే మామూలైపోతుంది అది సరే గాని ఇలాగే కాసేపు ఉంటే బోర్ కొడుతుందిరా అవునరా ఎగ్జాక్ట్ గా నేను అదే అనుకుంటున్నా నువ్వు చెప్పావు పోనీ ఏదైనా గేమ్ ఆడదామా వద్దురా బాబు మళ్ళీ ఏదైనా గేమ్ ఆడితే ఇదిగో మిగిలింది ఇదే దీనికి కూడా ఏదో ప్రాబ్లం స్టార్ట్ అవుద్ది గేమ్ అంటే ఆ గేమ్ కాదురా వేరే ఏదైనా సరే ఏ గేమ్ ఆడదాం మరి నిషా మీ ఇష్టం రా ఏదైనా ఓకే అరే ఒక ఐడియా చెప్పరా బాబు చంపకు ప్లీజ్ ఇల్లు ఎలాగో పెద్దగా ఉందిగా హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడదాం హైడ్ అండ్ సీక్ గూడి బిల్ల కోతికమ్మ చట్లేంట్రా చెడ్డీలు వేసుకున్నట్టు ఆడే ఆటలు రై కామెంట్ చేయడం కాదు ఏం చేయాలో నువ్వే చెప్పు చెప్పు అక్కడ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కదా అక్కడికి వెళ్దాం పదండి ఓకే పద వెళ్దాం పదవే అరే విశాల్ వెళ్ళి వాల్యూమ్ పెంచరా అరే ఇడియట్ పెంచమంటే తగ్గిస్తావేంట్రా పెంచుతున్నాను రా రావట్లేదు ఎరా ఏదైనా ప్రాబ్లం ఉందా తిన్నావా అంటే అది తినేవదు పోనీ డాన్స్ చేద్దామంటే దీని అమ్మ ఇది పని చేయదు వదిలేరా పోనీ ఎఫ్ఎం అయినా ఆన్ చేయరా ఇది కూడా రావట్లేదురా బాబు రాకపోతే రాకపోనిరా ఆ వీరి వీరి గుమ్మడి పండే ఆడదాం అదేమాటే అది కూడా తెలీదా అది కూడా జస్ట్ హైడ్ అండ్ సీక్ లాంటిదే నువ్వు ఇలా రారా చూపిస్తా వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి అమర్ రాంగ్ వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి అమర్ రాంగ్ వీడు రెండు రాంగే చెప్పాడ్రా నువ్వు రారా అమర్ బొంగులోది ఈ ఆటలో కూడా నేను తప్పులు చెప్పడమా వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి విశాల్ రాంగ్ వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి హర్ష రాంగ్ పెద్ద చెప్పేవాడిలా బిల్డప్ ఇచ్చావు కదరా నువ్వు కూడా తప్పే చెప్పా ఇప్పుడు నేను ట్రై చేస్తాను వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి విశాల్ రాంగ్ వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి అమర్ ఏ రియా రియా వచ్చిందిరా ఏ రియా గేమ్ చాలా బాగుంది నువ్వు కూడా కమాన్ రియా వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి విశాల్ వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి అమర్ వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి హర్ష అరే అందరం లైన్లో నించుందాం సరే ఓకే వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి అమర్ విశాల్ హర్ష వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి విశాల్ హర్ష అమర్ చెప్పేస్తుందిరా అదే ఇదేంట్రా
ఇలా బిహేవ్ చేస్తుంది, అయినా సడన్ గా ఇంత మార్ప. అదేరా నాకు అర్థం కావట్లేదు, తను ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? అరే అది మనల్ని కావాలనే భయపడాలని నటిస్తుందిరా, మనం భయపడం కదా. నువ్వు చెప్పేది నిజమైతే ఇందాక పేర్లలో చెప్పగలిగిందా? చీకట్లో రాయేసింది, అది కనెక్ట్ అయింది అంతే. అంతేనంటావా? లేదురా, అదో పెద్ద దెయ్యం, అది మనల్ని భయపడి చంపేస్తుంది. అయినా దాని గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళం మనమే భయపడతారా? రై, ఎందుకైనా మంచిది, నేను ఒకసారి పైకి వెళ్ళి తను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో చూస్తాను. ఓకేరా, నువ్వు చెప్పింది కరెక్ట్, నువ్వు వెళ్ళి చూసిరా. వెళ్ళు. రియా, రియా, వాట్ హ్యాపెన్ రియా? నేను ఇటువరకు బాగానే ఉన్నావు కదా, సడన్గా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? రియా, నీకేమైందో నాకైతే ఏం అర్థం కావట్లేదు రియా, కానీ ఒక్కటి మాత్రం నిజం, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఇలా మూడీగా ఒంటరిగా ఉంటే నేను చాలా ఫీల్ అవుతున్నాను. రియాకేమైందిరా? రియా చాలా ప్రాబ్లం లో ఉందిరా, తన తలనిండా కళ్ళున్నాయిరా. కళ్ళ? నిజంరా, తన తలనిండా కళ్ళున్నాయి. కళ్ళ? నిజంరా, నా కళ్ళారా చూశాను. అనుకున్నారా, అది అలా వింతగా బిహేవ్ చేసినప్పుడే అనుకున్నా, దానికి డెఫినెట్ గా దయ్యం పట్టిందని. అవునరా, చాలా భయంగా ఉందిరా. నాకు అలానే ఉందిరా. రే, ఇప్పటి వరకు చీకట్లో రాయి అది ఇది అని ఇప్పుడేంటే ఇలా మాట్లాడుతున్నావు? అప్పుడేదో అన్నాలేరా, నాకు మాత్రం ఏం తెలుసు ఇలా జరుగుతుందని. రే హర్ష, ఇప్పుడు ఏం చేద్దాం? అదేరా ఆలోచిస్తున్నాను, నాకు ఏమి అర్థం కావడం లేదు. ఇంకా ఆలోచించేదేంట్రా, ఎలాగైనా మనం ఇక్కడ నుంచి బయటపడాలరా. మనం వెళ్ళిపోతే రియా పరిస్థితి ఏంట్రా? ఈ టైంలో తన నొక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోదామా? నీ అబ్బో, నువ్వెళ్ళే, నువ్వు వెళ్ళు. ఇప్పుడు తన ఒక్కతే డేంజర్లో ఉంది, ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మనందరం డేంజర్లో పడతాం. రే, కాస్త ఆపుతావా? రే హర్ష, ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? అరే, ఏం చేసినా త్వరగా చెయ్యాలి, లేకపోతే మనం రియాని కాపాడుకోలేం. గట్టిగా అరవకే, ఇదొకటి రియా రియా అని కలవరిస్తుంటుంది, అది కనుక వింటే వచ్చి నీ పీక పట్టుకుంటే దోలు తేరిపోద్ది. రే, ఏంట్రా రే, ఈ ఒక్కరోజు ఎలాగైనా ఇక్కడుండి రేపు ఉదయాన్నే రియాని తీసుకుని వెళ్ళిపోదాం. ఓకేరా. ఏంట్రా ఓకే, దాన్ని కాపాడాలంటే ఫస్ట్ మనం బతుకుండాలి కదరా. రే, నా మాట విని ఇక్కడి నుంచి పదనరా, లేకపోతే మనలో ఎవ్వడం మిగళ్ళు. చూడు అమర్, అందరం కలిసి వచ్చాం, కలిసే వెళ్దాం. అయినా ఆడదాన్ని నేనే ధైర్యంగా ఉన్నాను, నువ్వేంట్రా ఇలా మాట్లాడతావు? రే అమర్, ఒక్కసారి రియా ప్లేస్ లో ఉండి ఆలోచించు. నీకేంట్రా, నువ్వేనని చెప్తావు, ఎందుకంటే అది ఎవరు కదా. రే, నా మాట నీకు నుంచి పదనరా. ఏంట్రా అలా మాట్లాడతావు, ఇక్కడ ఫ్రెండా లవరా అని కాదు, ఒక మనిషిలా ఆలోచించు. రియా ప్లేస్ లో నువ్వున్నా మేము అదే చేసేవాళ్ళం. ఏ వదిలేవే, బతిమాలతోండే వీడు బిల్డప్ ఇస్తున్నాడు. రే రే, పోరా. చ పోరా. రే రియారా, ఆ